రొమ్ము క్యాన్సరు శస్త్రచికిత్సలో శిక్షణ పొంది ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన రాయల్ మాజ్డన్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు నా జీవితంలో ఒక మరపు లేని సంఘటన జరిగింది. అమ్మకి రొమ్ము క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. అప్పుడు మన దేశంలో రొమ్ము క్యాన్సరు ఎలా ఉన్నది పరిస్థితి అని తెలుసుకోగా, ఇది ఒక పెద్ద సునామీ, ఇది ఒక పెద్ద మహమ్మారి. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సంఖ్యను అధిగమించి మొదటి స్థానంలో ఉన్నది. అవగాహన లేకపోవటం వల్ల, జాతీయ స్థాయిలో రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే స్క్రీనింగ్ ప్రోగ్రాం లేకపోవటం వల్ల మన దేశంలో 70% కంటే ఎక్కువ మంది సంవత్సరం తిరగకముందే మరణిస్తున్నారు. అడ్వాన్స్ స్టేజ్లో అంటే ముదిరిపోయినప్పుడు డిటెక్ట్ అవ్వబడుతున్నారు. అన్నీ ఉన్నప్పటికీ విదేశాల్లో కుటుంబ సమేతంగా ఇండియాకి వచ్చి అమ్మ పేరులో ఒక ఫౌండేషన్ పెట్టి, ఆ అమ్మ పేరు పెట్టిన ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో అవగాహన తీసుకుని వచ్చి దేశంలోనే జాతీయ స్థాయిలో ఆర్గనైజ్ స్క్రీనింగ్ ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో భారతదేశానికి 2007లో వచ్చాను. వచ్చినప్పుడు రొమ్ము క్యాన్సర్ ఇక్కడ ఒక టబూ ఇష్యూ, క్లాజెట్ ఇష్యూ, దీని గురించి మాట్లాడుకోం, చాలా సిగ్గుపడతాం ముందుకు రావటానికి. అందుకని అవగాహన కల్పించే బుక్లెట్స్ ఇంగ్లీష్లోనే కాకుండా తెలుగులో కూడా తయారు చేశాం. గత 3 సంవత్సరాలుగా డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ మొదలుపెట్టిన మన ప్రధానమంత్రి గారి స్ఫూర్తితో ఈ అవగాహన పుస్తకాలని ఒక మొబైల్ యాప్ ద్వారా మన తెలుగు భాషలోనే కాకుండా 12 రీజనల్ లాంగ్వేజెస్ 12 భాషల్లో చేసి ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్, బ్రెస్ట్ క్యాన్సరే కాదు, రొమ్ములో వచ్చే సమస్యల్లో 90% సమస్యలు క్యాన్సర్తో కూడినవి కావు, బ్రెస్ట్ హెల్త్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. ఫ్రీగా డౌన్లోడబుల్ ఇవి. ఇవి లాంచ్ చేసిన అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన మాటలు. Offer my services, my voluntary services to this wonderful campaign. If in the future you would require to use my face and my voice towards this campaign, I shall be more than willing to help you. Thank you so much. Okka rupayi teeskokunda foundation ki face ga he will be the face of this campaign an chepparu. Pink ribbon campaign ante pink ribbon ante rommu cancer avagahanaki chehnam. Idi teeskuravalante celebrities, ప్రముఖులు, రొమ్ము క్యాన్సర్ వచ్చిన ప్రముఖుల చేత పర్ఫామ్ చేయటం, మాట్లాడించడం చేశాం. గౌతమి లాంటి వ్యక్తులు మొట్టమొదటిసారి రొమ్ము క్యాన్సర్ వచ్చాక యాష్ చోప్రా గారి భార్య పామెలా యాష్ చోప్రా వీరందరూ ముందుకొచ్చి ఫౌండేషన్కి తోడు నీడుగా నిలబడి పేట్రన్స్ కూడా అయ్యి అవగాహన తీసుకొస్తున్నారు. పింక్ రిబన్ వాక్ అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశాం. అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం. ఆ నెలలో వేలకి వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం ఫౌండేషన్ చేసే కార్యక్రమంలో పింక్ రిబన్ వాక్లో రొమ్ము క్యాన్సర్ జయించిన వారికి సెల్యూట్ చేయటమే కాకుండా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే జయించవచ్చు అనే విషయాన్ని చాటించడానికి పింక్ రిబన్ వాక్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్, హైదరాబాద్లో ఒక బెంచ్ మార్క్ ఇనిషియేటివ్ లాగా తయారైంది. వీరికి 23 ఏళ్ళు, రొమ్ము క్యాన్సర్ వచ్చిన ఒక రోజు, సర్జరీ అయిన, ఆపరేషన్ అయిన ఒక్క రోజు తర్వాత వారు వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా వరంగల్లో, విజయవాడలో ఎన్నో కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు గత 11 సంవత్సరాలుగా నిరంతరంగానే చేస్తూ ఉన్నాం. ఇది బకింగ్హామ్ ప్యాలెస్, టవర్ ఆఫ్ లండన్, వైట్ హౌస్, ఇవన్నీ పింక్ కలర్గా మారుతాయి అక్టోబర్లో. హైదరాబాద్ ఏషియా పెసిఫిక్లో ఇది ఒక్క నగరం మాత్రమే ఇన్ని మాన్యుమెంట్స్, ఇన్ని ప్రామినెంట్ బిల్డింగ్స్ పింక్గా తయారవుతాయి. రూరల్ ఇండియాలో అంటే భారతదేశంలో మన ప్రజానీకం ఎక్కువగా రూరల్ ఇండియాలో ఉంటారు. ఈ రూరల్ ఇండియాలో మనం మ్యామోగ్రఫీ అనేది మనం తీసుకుని వెళ్ళలేము, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్, రేడియాలజిస్ట్ ఉండరు. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్ మన దేశంలో 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఎక్కువగా చూస్తుంటాం. అందుచేత వీరిని చేర్చడం కోసం భారత ప్రభుత్వంతో మొట్టమొదట మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో, ఇంతకుముందు 2014 ముందు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి ఆరోగ్య కార్యకర్తలకి ట్రైనింగ్ ఇప్పించి వారిని గ్రామాలకి పంపించి 4000 గ్రామాల్లో సుమారు 200,000 మహిళలకి, అండర్ ప్రివిలేజ్ మహిళలకి, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనే ప్రక్రియ ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించే కార్యక్రమం చేపట్టాం. ఇంత పెద్ద కార్యక్రమం చేశాక భారత ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాయటం జరిగింది. నేను ఇది మన దేశవ్యాప్తంగా ఎందుకు చేయకూడదని,
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి రాబోయే సంవత్సరం నుంచి 5 కోట్ల రూపాయల 5,000 crores ఇన్వెస్ట్మెంట్తో ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనే ఇనిషియేటివ్ ప్రతి రాష్ట్రంలో 5 డిస్ట్రిక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయనున్నారు. సో బేసికలీ నేషనల్ ఇంపాక్ట్ కూడా అయింది ఈ కార్యక్రమం. మన తెలుగు రాష్ట్రాల్లో చేసిన కార్యక్రమం నేషనల్ ఇంపాక్ట్ అయింది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, కన్న తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు, మాతృదేశాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు, మనం ఎక్కడ పెరిగాం ఎప్పుడు మర్చిపోకూడదు. కానీ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ ఉన్నాం, మాతృభాషలో మాట్లాడుతున్నాం, మాతృభాష ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ భగవంతుడు నాకు అమ్మ పేరుతో మాతృదేశంలో సమాజానికి సేవ చేసే అవకాశం ఇచ్చారు. నేను చాలా 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 అదృష్టవంతుడిగా భావిస్తున్నానని సభాపూర్వకంగా నేను తెలియపరుస్తున్నాను. నమస్కారం.